అశ్వింతపల్ సర్పంచ్ గారికి ఎప్పుడు యాజ్ చేసింది సార్? అశ్వింతపల్ మానక రాజా తర్వాత సర్పంచ్ ఇతర నాయకులు కావాలి. మంజుల కుమరోజు సర్పంచ్ గారును కొంచెం చెప్పు, ఫోటో పంపిస్తావా? భాగ్య యాదగిరి లక్ష్మి సారంగాపూర్ మండల పరిధిలోని గ్రామాలలో 23 మందికి 23,02,658 రూపాయలు, ఒక్కొక్కరికి 116,000 చొప్పున కళ్యాణలక్ష్మి చెక్కులు మన ముఖ్యమంత్రి గారు ఒక ఆడబిడ్డకు ఇచ్చినట్టు ఈ చెక్కులు ఈ స్కీమ్ పెట్టారు. వీటి పంపిణీ కార్యక్రమంలో నాతో పాటు వేదిక పంచుకుంటున్న మా ఎంపీపీ సోదరి జమున గారికి, ఉపాధ్యక్షుడు సురేందర్ గారికి, స్థానిక సర్పంచ్ రాజేంద్రరెడ్డి గారికి, సింగిల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి గారికి, మాజీ ఎంపీపీ రమణన్న గారికి, జిల్లా రైతు అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి, రామారావు గారికి, లక్ష్మారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, రాజేశ్వర గారికి, వివిధ గ్రామాలకు వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు, తహసీల్దార్ గారికి, ఇంకా అర్జెంటుగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తహసీల్దార్ గారికి, వారి రెవెన్యూ సిబ్బంది అందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. లాస్ట్ పెండింగ్ పెడితే మన డిప్యూటీ కలెక్టర్ మేడం, నేను డిప్యూటీ కలెక్టర్ మేడం దగ్గర పోయి కూర్చున్నా, ఏమా ఇంకా అత్తలేవు, మరి పైసలు పంపి కూడా 2 నెలలు అయ్యాయంటే మేడం ఏదైనా పని ఉంటుంది కదా అండి పేరు రాదు, నేను చేసి నెల అయింది ఇంకా రాలేదని 3 రోజుల కింద మేడమే బ్యాంక్పై లొలు పెట్టి ఇవాళ తీసుకొని వచ్చారు. అలా మన తహసీల్దార్ గారు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ ఇంత తక్కువ టైంలో ఇక్కడ మీకు అందరిని పిలిపించి, నిన్న రాత్రి అనుకున్నాం ఇలా పిలిపించారు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, పెళ్ళిళ్ళు వేసి 7 అవుతుంది కాబట్టి తొందరగా ఇవ్వాలని చెప్పి అనుకొని ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఇంత షార్ట్ టైంలో అరేంజ్ చేసిన రెవెన్యూ సిబ్బంది, ఎందుకంటే తహసీల్దార్ గారు ఫోన్ చేసి చెప్పగానే వచ్చిన మా ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కేసీఆర్. మన దగ్గర పెళ్ళి కాకుండా ఇంటి మీద ఉన్నోళ్ళు కానీ, దేవుని పేరు మీద ఉన్నోళ్ళు కానీ, మొగడు లండ అయితే విడాకులైన వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే కూడా ఇలా ఒంటరి మహిళలకి ఇప్పుడు ఇక భర్త లేని వాళ్ళకి అనుకోండి, ముసలి వాళ్ళకి అనుకోండి, దేశంలో ఎక్కడైనా కానీ 750 రూపాయలు కట్టి ఇచ్చిన రాష్ట్రం లేదు. మనం అటువంటిది 2,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది, కాళ్ళు చేతులు కళ్ళు కనబడిన వాళ్ళకు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. ఇవన్నీ సంక్షేమం, రైతులకు ఉచిత కరెంటు, రైతులకు పెట్టుబడి. ఎవరన్నా రైతు చనిపోతే ఆ కుటుంబం ఒంటరి కాకుండా, ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడకుండా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఒక్క మేము సారంగాపూర్నే ఈ ఊరిలో 4 ఇచ్చినాం, ఊరూరో ఇచ్చినాం, 9 మందికి ఇన్నే ఇచ్చినాం, మొత్తం మన జగిత్యాల జిల్లాలో 1,000 మందికి ఇచ్చినాం. 1,000 మందికి 48,000 కుటుంబాలకు రైతు బంధు వస్తున్నది. బీడి పింఛన్లు, వితంతు పింఛన్లు, ఒంటరి పింఛన్లు, వికలాంగులు కలిపితే 60,000 మందికి వస్తున్నది. యాదవులకు గొర్రెలు, గంగపుత్రులకు చెర్ల చేపలు, ఆ చెర్లు నిండితందుకు ముందుగానే ముఖ్యమంత్రి గారు చెర్లు దవ్వుడు
కాల్వలు మంచిగా చేసుడు, ఇవాళ చెరువులన్నీ నింపి పెట్టారు. అంటే ఒక్కటి కాదు రెండు కాదు మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నాయి ఎన్నో కార్యక్రమాలు. ఇవాళ రైతులు పంట పండిస్తున్నారు, మరి అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది. ఎట్లాంటి పంటలు పండియాలి దాని మీద ఒక చర్చ కావాలి. రైతులు సంఘటితంగా ఉండాలి. యూనియన్లు లేవు రైతులకు, పేరుకే సంఘాలు అంటారు. కానీ భూమి ఉన్న ప్రతి రైతును కలిపి ఒక సంఘం తయారు చేసి ఇవాళ వేదిక లాగా ఇవాళ సారంగాపురం మండలంలో ఆ మండలాఫీస్ అవతల దిక్కు కడుతున్నది రైతుల కోసమే. అట్లనే కోనాపూర్లో కూడా కట్టిస్తున్నాం. అంటే ఈ రకంగా ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అది మీరు అందరూ కూడా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అభిమానంతో ఎమ్మెల్యే గెలిచిన మాకు ఒక అవకాశం ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి స్కీమ్ మొత్తం కూడా ఎమ్మెల్యేల చేతుల మీద వెళ్ళాలని. కొద్దిగా లేట్ అయినా కానీ ఈ స్కీమ్ వచ్చింది మీ అందరూ తెలుసు. వాస్తవానికి ఏముండో 3 నెలలనే 500 కోట్ల రూపాయలు సాధించి 500 కోట్లు. కానీ కరోనా వల్ల కొద్దిగా పైసలు ఇబ్బంది అయింది, అటెండ్కి అయినా వచ్చినాయి. వచ్చినాక మన బ్యాంకుల సహకారం వచ్చా 116 రూపాయల చెక్ మన ప్రభుత్వం ద్వారా వచ్చిన తీసుకోవడానికి వచ్చిన పిల్లల తల్లులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అమ్మ ఈ స్కీము కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్ కానీ చిన్న పిల్లలకు ఏదైతే స్కూళ్ళల్లో పోతే అంగన్వాడీ టీచర్లను మునుపు వర్కర్లు అంటే టీచర్ల లెక్క చేసి అంతకుముందు ఆయాలకు వీళ్ళందరికీ కూడా మంచి జీతాలు పెంచి ఇటు పిల్లలకు తల్లులకు ఆరోగ్య లక్ష్మి పథకం పెట్టి ఆ తర్వాత పిల్లగాళ్ళు బడికి పోతే సన్నబియ్యం పెట్టి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మరి చదువైనాక మళ్ళా లగ్గం, లగ్గం అయినాక మళ్ళా ప్రసూతి పోతే కేసీఆర్ కిట్ దానిక మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని పథకాలు ఎక్కడ దేశంలో లేవు. ఇవాళ ప్రపంచం అంతా కష్టాలలో ఉన్నది. వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం దగ్గర కూడా అనుకున్నాను పైసలు లేవు. కొన్ని పథకాలు ఆపి, రోడ్లు ఆపి, ఇంకేదో ఆపి సంక్షేమం ఆగద్దు. బీద వాళ్ళ కడుపైతే నిండాలి. వారు ఏదైతే ఈ పెళ్ళి మంది కార్యక్రమాలు ఉంటున్నాయో కొద్ది ఆన్నో ఎన్నో తీసుకొని చేస్తారు, ఖచ్చితంగా ఇది ఇవ్వాలని చెప్పి ఇవాళ ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 300 మందికి 3 కోట్ల రూపాయల పైన ఇప్పటికి వచ్చినాయి. దాంట్లో సారంగాపురం మండలంలో ఇవాళ 23 లక్షల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. అంటే ఇన్ని ఇంత కష్టాలలో కూడా 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. సంక్షేమం అంటే ఒకటి కాదు రెండు కాదు మనం చూస్తున్నాం. ఇవాళ ఆడబిడ్డలు బీడీ కార్మికులకు ఎక్కడ కూడా ఇస్తలేరు. ఇంకా కొంతమంది పిఎఫ్ చాలిన వాళ్ళు కానీ ఒక్క మన తెలంగాణలో ఇస్తారు.